హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణలో కొత్త ఆసర పింఛన్దారులకి పింఛన్ డబ్బులు ఎప్పుడు పంపిణీ చేస్తారనే దాని గురించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం అందులో కొత్త ఆసర పింఛన్ కోసం గత మూడున్నర సంవత్సరాల నుండి కొత్త పింఛన్ కోసం అప్లై చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదహైదవ తేదీన పది లక్షల కొత్త ఆసర పింఛన్లను మంజూరు చేయడం అయితే జరిగింది కొత్త ఆసార్ పింఛన్ మంజూరైన వారికి ఎమ్మెల్యే ఎంపీల ద్వారా కొత్త పింఛన్ కార్డులను కొత్త పింఛన్ బుక్కులను పంపిణీ అయితే చేయనున్నారు ఆగస్ట్ నెల సంబంధించిన పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారా లేదా అంటే పంపిణీ అయితే చేయరు ఫ్రెండ్స్ ఓన్లీ పింఛన్ కార్డులను పింఛన్ బుక్లు మాత్రమే పంపిణీ చేస్తారు తెలంగాణలో కొత్తగా పింఛన్ మంజూరైన వారికి సెప్టెంబర్ నెలలో పింఛన్ డబ్బులను పంపిణీ అయితే చేయనున్నారు అలాగే పాత పింఛన్దారులకి గత రెండు నెలల నుండి పింఛన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు వీరికి ఆగస్టు ఇరవై తేదీ నుండి రెండు నెలల పింఛన్ డబ్బులను పంపిణీ అయితే చేయనున్నారు ఓకే ఫ్రెండ్స్ పింఛన్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో